టీడీపీ జెడ్పీటీసీపై వైసీపీ వర్గీయులు దాడి. కడప జిల్లా గోపవరం మండలం టీడీపీ జెడ్పీటీసీ జయరామరెడ్డిపై వైసీపీ వర్గీయులు దాడి చేశారని వారు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు సండపల్లిలోని తమ నివాసంపై ప్రత్యర్థులు కట్టెలతో దాడి చేసినట్లు, ఈ దాడిలో మహిళలు కూడా గాయపడినట్లు ఆయన స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ మండలంలోని ప్రజలను సమన్వయపరిచే నేపథ్యంలో వైసీపీ నేతలు దాడికి దిగారని వారు ఆరోపించారు. టీడీపీ యువనాయకులు రితీష్ రెడ్డి గాయపడిన వారిని స్థానిక బద్దెల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఊళ్ళో భజన జరుగుతున్నాయి ఇక్కడ చక్క భజన 4 గంటల నుంచి తల్లి కట్టిండు ఏం కానీ పార్టీ చేయాలి తీస్తాను ఆమెనా తీసి నన్ను కొట్టింటాడు ఎందుకు కొడుతున్నాడు నన్ను ఎందుకు కొడుతున్నాడు ఏ నాకు పడతాం మీరు తెలుగు చేస్తున్నాను కదా ఆయన కొట్టి సార్ మా అబ్బాయిని అడ్డం పోతే కొట్టి సార్ సాయంత్రం నుంచి సుమారు 8-9 గంటల నుంచి తిట్టా తిరుగుతా ఉన్నాడు మా ఇంటికాడ నుంచి తిరుగుతా ఉంటే ఆయన మాటలు వేసుకున్నాడు కదా మర్చుకున్నాడు ఆయన పనుకున్న తర్వాత మేము ఆకలి వేసుకున్న తర్వాత ఏందో మేము ఏం బలకలేదు మా ఆయన మళ్ళా వాళ్ళ అక్వాలిటీ ఉంది కలబడి కొట్టే తలకి వాళ్ళు భూ బ్యాగాలు ఇస్తే ఏమో భూ బ్యాగ్ వాటికి ఇస్తే ఆయన ఏమైనా కలబడి కొట్టి చంపుతాము అని చెప్పిమ్మా కొట్టింది వాడు కొండస్వామి సుబ్బారాయుడు వాడిని కొంతమంది ఎత్తులు నేర్పించి పంపించింది సార్ వాడు మా ఇంటి మీదకి ఆయన నోరు లేదు ఆయన ఏం మాట్లాడలేడు ఆయన మీరు ఎంత తిట్టినా ఆయన బయటికి రాలే వాళ్ళ అక్క మీద మీరు కలబడండి అప్పుడు బయటకు వచ్చు ఆమె కొట్టండి అని చెప్పారు అది మేము ఎంత చేపలు లీకుండా ఉండే వాళ్ళ అక్కడి వాళ్ళ అక్కడి